वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ये वीडियो मनम एक्सरसाइज 11.3 लो क्वेश्चन नंबर 3 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం। क्वेश्चन చూసినట్లయితే ది హైట్ ఆఫ్ ఎ కోన్ ఇస్ 15 సెంటీమీటర్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ 1570 సెంటీమీటర్ క్యూబ్ then find the radius of the base use pi equal to 3.14। ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ గివెన్ డేటా ఏంటనేది ఫస్ట్ నోట్ చేద్దాం। గివెన్ హైట్ ఆఫ్ ఎ కోన్ హైట్ మనం h తో డినోట్ చేసుకుంటే h is equal to 15 సెంటీమీటర్ తర్వాత వాల్యూమ్ ఇస్ 1570 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ 1570 cm క్యూబ్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈ డేటా నుంచి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి రాయబోతున్నాను రేడియస్ ఆఫ్ ది బేస్ రేడియస్ అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది క్వశ్చన్ సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఆ వాల్యూమ్ ఎంత ఇవ్వబడింది 1570 ఇవ్వడం జరిగింది ఇందులో మనం 1/3 అంటే 1/3 యాస్టీజ్ రాసేసి పై అంటే 22/7 కాదు ఇక్కడ మనకి ఇది యూజ్ చేయమని చెప్పారు 3.14 ఈ పాయింట్ రిమూవ్ చేసి డెసిమల్ రిమూవ్ చేస్తే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 314 రాస్తే బై 100 రాయాల్సి ఉంటుంది 2 జీరోస్ ఉండే నెంబర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ మనకు తెలియదు కాబట్టి ఆర్ని ఆర్ స్క్వేర్ని యాస్టీజ్ రాసేద్దాం హెచ్ అంటే 15 ఈక్వల్ టు 1570 దీన్ని బట్టి మనం ఆర్ స్క్వేర్ ఒక్కటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి ఈ మిగిలిన వాల్యూస్ అని రైట్ సైడ్ పంపిద్దాం ఆల్రెడీ రైట్ సైడ్ ఏముంది 1570 ఉంది కదా ఇంటూ 1/3 ఇటు వెళ్తే రెసిప్రోకల్ 3/1 అవుతుంది ఈ 314/100 ఇటు వెళ్తే 100/314 అవుతుంది ఇంకా 15 ఇటు ఉంటే 15/1 అర్థం ఇటు వెళ్తే 1/15 ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చూద్దాం ఇది 3 1 3 3 5 తర్వాత ఇది మనం 5తో క్యాన్సిల్ చేద్దాం 5 3 15 7 కదా ఉంది 5 1 5 ఇంకా 2 అంటే 20 ఉంటుంది 2 రిమైండర్ 20 ఉంటుంది 20 అంటే 5 4 సార్ ఈ 314 క్యాన్సిల్ చేసేద్దాం మనకి ఇంకేం మిగిలింది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మనం 10 స్క్వేర్ అని రాద్దాం స్క్వేర్ రూట్స్ బోత్ ది సైడ్స్ అంటే అప్పుడు ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 రేడియస్ అనేది మైనస్ 10 పాసిబుల్ కాదు కాబట్టి ప్లస్ 10 తీసుకుందాం మరి యూనిట్స్ ఏంటి రాద్దాం అంటే ఇది సెంటీమీటర్ క్యూబ్ ఇది సెంటీమీటర్లో ఉన్నప్పుడు మనకి ఆర్ అనేది సెంటీమీటర్లో ఉంటుంది సో నేను కన్క్లూజన్ రాయబోతున్నాను దేర్ ఫోర్ ఫైండ్ ద తెమిస్ అదే రాద్దాం ది రేడియస్ ఆఫ్ ది బేస్ ఈజ్ 10 సెంటీమీటర్ దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ Thank you very much.